నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎంత ఆహ్లాదకరంగా మలుచుకున్నా సరే, మన కంటికి కనపడిన ఎన్నో విషపూరిత వాయువులు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇమిడి ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిర్ని ప్యూరిఫై చేయగలిగిన కొన్ని ప్లాంట్స్ గురించి, అలాగే వాటి మెయింటెనెన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాలిని శుద్ధి చేసే మొక్కల్లో అరేకపాము ఒకటండి. ఇది కొబ్బరి చెట్టు ఆకుల్లా ఉంటాయి. దీని ఆకులు వచ్చేసి, ఇది ఇండోర్ ప్లాంట్ అండి. మనం చుట్టూ బాల్కనీలో కానీ లేదా ఎక్కడైనా కార్నర్లో పెట్టినా సరే చాలా గ్రీన్గా అందంగా పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుందండి. అలాగే దీన్ని లైట్ షేడ్లో మాత్రమే ఉంచాలి. అలా అని డార్క్ ప్లేస్లో ఉంచినా సరే ఇది అంత గ్రోత్ ఉండదండి. మరీ ఎండలో కూడా ఉంచకూడదు. అప్పుడు బాగా ఎండ తగిలితే, డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడితే దీని లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో మారిపోతాయి. కరెక్ట్ సన్లైట్లో ఈ మొక్కని ఉంచి పెంచుకుంటే మనకి ఇంటికి చాలా అందాన్ని ఇస్తుందండి. ఇంకా వాటర్ విషయానికి వస్తే, దీనిలో మట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాతే దీనికి వాటర్ ఇవ్వాలండి. ఎక్కువ తేమ అనేది అవసరం లేదు. 2-3 డేస్కి ఒకసారి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి ఇది. ఎవరైనా సరే పెంచుకోవచ్చు ఈజీగా. ఇంకా నెక్స్ట్ వచ్చి అగ్లోనిమా అండి. రెడ్ అగ్లోనిమా అంటారు దీన్ని. లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. చూసారా, దీని లీవ్స్ మీద రౌండ్గా ఒక లేయర్ రెడ్ కలర్లో ఉంది. ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్ అన్నమాట. లైట్ షేడ్లో పెంచుకోవచ్చు. దీనికి కూడా మనం వాటర్ అనేది మట్టి అంతా డ్రైగా అయిపోయిన తర్వాత వాటర్ చేసుకోవాలండి. ఇది కూడా ఇండోర్ ప్లాంటు. నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్లోనిమా అండి. గ్రీన్ కలర్ ఇది. గ్రీను వైట్ వచ్చి అసలు చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే. నాకు ఇష్టమైన ప్లాంట్ అన్నమాట ఇది. దీని చుట్టూ కూడా పిలకలు వస్తాయండి, కొత్త మొక్కలు అనేవి. చాలా గుబురుగా పెరుగుతుంది, హైట్గానే పెరుగుతుంది. అలాగే బుషీగా ఉండి పెద్ద పెద్ద ఆకులతో చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ మొక్క ఒక స్టేజ్ వరకు ఎదిగిన తర్వాత దాని చుట్టూరు కొత్త పిలకలు అనేవి వస్తాయండి. వాటిని మనం కొత్త మొక్కల కింద ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అలాగే దీని మీద డైరెక్ట్ సన్లైట్ అనేది పడకూడదండి. చాలా సెన్సిటివ్ ప్లాంట్ అన్నమాట. చూసారా, ఇలా ఎల్లో కలర్లో అక్కడక్కడ మచ్చలు పడతాయన్నమాట. లైట్ షేడ్లో మాత్రమే పెరగాలి. ఇంకా చూసారా, దీని నుంచి వచ్చిన పిలకతో ఇలా కొత్త మొక్క వేశాను నేను. దీనిలో మనం ఏం తక్కువ చేసినా, అంటే ఎండ ఎక్కువ పడినా లేదా వాటర్ ఎక్కువైనా, ఆ లక్షణాలను ఇది వెంటనే మనకు చూపించేస్తుందండి. సో మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గాలిని శుద్ధి చేసే మొక్కల్లో బెస్ట్ ప్లాంట్ అండి, స్నేక్ ప్లాంట్ అంటారు కదా, అందరికీ తెలుసు. దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయండి. నా దగ్గర ఇలా పొడవుగా పెరిగే వెరైటీ ఒకటే ఉంది. షార్ట్గా పెరిగే స్నేక్ ప్లాంట్ కూడా ఉంటుందండి. ఇది టేబుల్ మీద గట్టా పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది. ఇలా పక్క నుంచి కొత్త పిలకలు అనేవి వస్తాయి. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. అంటే ఎప్పుడు కొంచెం ఎక్కువగా బయట తిరుగుతూ, అంటే ఎక్కువ ప్రయాణాలు అవి చేసే వాళ్ళకి మొక్కలు పెంచుకోవటం కుదరదని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ స్నేక్ ప్లాంట్ని ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక వారానికి ఒకసారి వాటర్ పోసినా సరిపోతుందండి. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అన్నమాట. ఇది కూడా వాటర్ మట్టి అంతా డ్రై అయిపోయిన తర్వాతే వాటర్ ఇవ్వాలి. అలాగే లైట్ షేడ్లో పెట్టి పెంచుకోవచ్చండి. అలాగే గదిలో రూమ్ టెంపరేచర్లో కూడా ఇది బాగానే పెరుగుతుందండి. మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామంది ఇళ్లలో ఉంటుందండి, పోథోస్ మొక్క. అంటే మనీ ప్లాంట్ అంటారు కదా. మనీ ప్లాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయండి. వైట్ కలర్ది కూడా నేను వేసాను, కానీ అంత గ్రోత్ లేదు. ఇది గ్రీన్ కలర్ అండి. చాలా హెల్తీగా పెరుగుతుందండి. మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అన్నమాట ఇది. దీన్ని మనం హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా వేసి పెంచుకోవచ్చు, లేదా తీగల రూపంలో పైకి మనం రేక పందిరి అలా ఎక్కించుకోవచ్చు. ఇలా రౌండ్గా బుషీగా కూడా పెంచుకోవచ్చు అన్నమాట. నేను హ్యాంగింగ్ బాస్కెట్లో వేస్తే ఇలా పెరిగిందండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. అందరికీ తెలుసు కదా, ఇది వాతావరణంలో ఉండే బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ పీల్చుకుని మంచి ఎయిర్ని అనేది మనకి ఇస్తుంది. పెట్రోల్ బంకు అలాంటి వాటి చోట మీరు చూసే ఉంటారు, ఎక్కువగా వేస్తారు ఈ స్పైడర్ ప్లాంట్ని. ఎందుకంటే ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అన్నమాట బాగా. దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి.
పక్క నుంచి పిలకలు వస్తాయి అన్నమాట. దీన్ని కూడా మనం తీసేసి మళ్ళీ వేరే మొక్కల కింద కొత్త మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసి వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఈ ప్లాంట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలరు అండ్ యెల్లో కలర్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఈ ప్లాంట్ కూడా షేడ్లో పెట్టి పెంచుకోవాలండి. లైట్గా వాటర్ ఇస్తే సరిపోతుంది 2-3 డేస్కి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సింగోనియం ప్లాంట్. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి సింగోనియం ప్లాంట్ని కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలో. ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. ఒకసారి వేస్తే అంత త్వరగా చనిపోదు అనమాట. వాటర్ కూడా 2 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. దీనికి లైట్ షేడ్లో పెట్టి పెంచుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడితే దీని లీవ్స్ అన్నీ కూడా ఒడి చుట్టుకుపోయినట్టు అయిపోయి యెల్లో కలర్లో మారిపోతాయి. క్రేపర్స్ రూపంలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెంచుకునే మొక్క అండి ఇది కూడా. నెక్స్ట్ స్పైడర్ ప్లాంట్లో ఇంకొక వెరైటీ ఉందని చెప్పాను కదండి. దీన్ని నేను హ్యాంగింగ్ బాస్కెట్లో వేశాను. అంటే దీని నుంచి ఒక స్టేజ్ వరకు ఎదిగిన తర్వాత ఇలా తీగల రూపంలో వచ్చి కింద బేబీ ప్లాంట్స్ వస్తాయండి. వాటిని మనం సెపరేట్గా చేసి వేరే కొత్త మొక్కల కింద మనం వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను, చూసారా? ఇది ఒక వెరైటీ అన్నమాట. లీఫ్ చాలా అందంగా ఉంటుందండి ఇది. దీని మీద కూడా ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ పడితే ఆకులు అవి యెల్లో కలర్లో అయిపోతాయి. సో షేడ్లో పెట్టి పెంచుకోవాలి. బేబీ ప్లాంట్స్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. బట్ నేను వీటిని సపరేట్గా చేసి వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా ఉంటేనే బాగుందండి, అందుకని నేను అలా ఉంచేసాను. ఇది వచ్చేసి షఫ్లేరా అండి. ఇది కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందండి. దీని లీవ్స్ వచ్చి అంబ్రిల్లా షేప్లో ఉంటాయి. దీన్ని అంబ్రిల్లా ప్లాంట్ అని కూడా అంటారు. లీఫ్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో. ఒక పక్క యెల్లో కలర్ షేడు లైట్ యెల్లో, ఒక పక్క గ్రీన్ అనమాట. ఇది కూడా ఇండోర్ ప్లాంటేనండి. 2 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. అలాగే లైట్ షేడ్లో పెట్టి పెంచుకోవచ్చు. దీన్ని కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి. బేసిక్గా మొక్కలంటేనే గాలిని శుద్ధి చేస్తాయండి, కానీ ఈ మొక్కలకు మాత్రం స్పెసిఫిక్గా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అని ఎందుకు వచ్చిందో మరి పేరు. బట్ చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి ప్లాంట్స్ని పెంచుకుంటే. చుట్టూ అలా మొక్కలు ఉన్నప్పుడు, ఆ మొక్కల మధ్యలో మనం తిరుగుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇండోర్లో పెంచుకునే మొక్కలండి. మనం వాటికి కరెక్ట్ షేడ్లో పెట్టి వాటర్ కూడా సరిగ్గా చూసుకునేస్తే మంచిగా పెరుగుతాయండి. మొక్కల్ని పెంచడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లాంట్స్ని తెచ్చుకుని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.